పార్టీలో 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి మంత్రులుగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకొని వ్యవస్థలను నాశనం చేసి ఆ నాశనమైన వ్యవస్థల మీద పునాదులు వేసుకొని కోట్లాని కోట్లు పడగలెత్తినటువంటి ఈ వ్యక్తులు వాళ్ళు ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు సలహాలు ఇచ్చి ఇది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు యాక్షన్ చేయి అని చెప్పారు. ఈరోజు ఆయన మేము అడుగుతున్నాం గవర్నర్ ఏదైనా ఒక రాష్ట్ర పరిధిలో ఒక సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడతారు, కానీ ఈరోజు గవర్నరే నేరుగా డీజీపీకి ఫోన్ చేయడు ఏం జరిగిందని. సిఎస్ఎఫ్ పరిధిలో ఎయిర్పోర్ట్ పరిధిలో ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అక్కడ ఉంటుందా? సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలో ఉంది అంటే డీజీపీతో మాట్లాడడం లేదు. అలాగే డీజీపీ మాట్లాడిన 1 నిమిషానికే మన తలా తోకా లేనటువంటి జీవీఎల్ గారు ఆయన దాన్ని ఖండించానని చెప్పి మాట్లాడడం, ఆ వెనువెంటనే ఇంకో నిమిషం తేడాలోనే కేసీఆర్ గారు స్పందించడం, కేటీఆర్ గారు స్పందించడం, అంటే వీళ్ళందరూ కూడా ఆపరేషన్ గరుడ్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు అంతా అర్థమవుతుంది. మేము అడుగుతున్నాం, ఒక సంఘటన ఖండించాం. సంఘటన అటువంటిది ఎవరు ఎక్కడ చేసినా అది తప్పది, అటువంటివి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అక్కడికి వెంటనే వెళ్ళి మీరు రండి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని పంపిస్తామనంటే డెనై చేసి వద్దని చెప్పి, అవసరం లేదు నాకేం పెద్ద గాయం అవ్వలేదని చెప్పి ఎయిర్లోకి వెళ్ళి గంట పాటు ఫ్లైట్లో ప్రయాణం చేసి హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి ఒక అరగంట పాటు ప్రయాణం చేసి ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి ఇప్పుడు అక్కడంతా డ్రామా నడుస్తా ఉంది. దానికి ఎవడెవడో పిచ్చి పిచ్చి పేలాపలు ఆయన జీవీఎల్ గారు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంబోతులాగా. మేము ఆంబోతులం అయితే నువ్వేంటి దున్నపోతులువా? మీ మోడీ ఒక దున్నపోతు, నువ్వు అంతకన్నా ఒక దున్నవి. నీకేముంది? నీకు సిబిఐ వ్యవస్థను నిర్వీర్యం చేశావు. ఈరోజు దేశంలో సిబిఐ అంటే సామాన్యుడికైనా సిబిఐ అంటే అదేదో పెద్ద సంస్థ, దానిపైన అదేదో గౌరవం ఉన్నటువంటి సంస్థల నిన్నటి వరకు అందరూ భావించారు. కానీ ఈరోజు దొన్నపోతు లాంటి మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో చూస్తే సిబిఐని కూడా నిర్వీర్యం చేశారు. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని నమ్మాలో నమ్మలేని పరిస్థితి, సిబిఐ ఆఫీసర్లు కూడా ప్రజలు విశ్వసించలేని పరిస్థితి, ఈడీ అధికారులు కూడా ఈరోజు ప్రజలు విశ్వసించలేని పరిస్థితి. దీనికి అంతటికీ నిదర్శనం మనం ఒకసారి చూస్తే ఎన్నికల ముందు చెప్పాడు, ఎటువంటి కేసులు ఉన్నా సరే సంవత్సరంలో వాటన్నిటినీ కూడా మేము విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని. జగన్మోహన్ రెడ్డి మీద 42,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని, మనీ లాండరింగ్ చేశాడని కేసులు ఉంటే 12-16 నెలలు జైల్లో ఉండి ఆయన ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చి ఈరోజు జనం మధ్యన ఉంటే మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు విచారణ పూర్తి కాలేదు? ఇంతవరకు మళ్ళీ మీరే మోడీ గారు ఈడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆస్తులు కూడా రిలీజ్ చేయిస్తున్నాం. అంటే ఇదంతా ఏంటి? ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేస్తున్నారు. దొన్నపోతకైనా కాస్త గట్టిగా పొడిస్తే ఏమైనా వాళ్ళకి చల్ల ఉంటుందేమో, కానీ మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దొన్నపోతు కన్నా హీనంగా ఈరోజు ఆ ప్రభుత్వం పరిపాలన ఉంది. దానికి నిదర్శనం ఈరోజు సిబిఐ వ్యవస్థ, అత్యున్నతమైనటువంటి సంస్థ. ఈ దేశంలో సిబిఐ అంటే ఒక నమ్మకం ఉంది. సిబిఐ అని అంటే ఎక్కడా కూడా ఎటువంటి మచ్చలేనటువంటి ఒక సంస్థగా గుర్తింపు ఉన్నటువంటి సంస్థని. ఈరోజు ఆ సంస్థలోకి ఎవడైనా అధికారులు డెప్యుటేషన్ మీద వెళ్ళాలంటేనే సిగ్గుపడే విధంగా ఈరోజు ఆ సంస్థను దిగజార్చేశారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవస్థలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈరోజు జీవీఎల్